అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి హైదరాబాద్ లక్డీకాపూల్లోని లోటస్ ఆసుపత్రి వైద్యులు ప్రాణం పోశారు. వికారాబాద్ జిల్లాకు చెందిన 8 ఏళ్ల చిన్నారి హన్షిత కొంతకాలంగా విపరీతమైన జ్వరం, ముఖం, కాళ్ళు, చేతుల వాపుతో ఇబ్బంది పడుతోంది. స్థానికంగా వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు చిన్నారిని లోటస్ ఆసుపత్రికి తీసుకురాగా బాలిక ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ కారణంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి గురైనట్టు వైద్యులు గుర్తించారు. ఇంటర్వీనస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స ద్వారా చిన్నారి పరిస్థితి మెరుగైందని, ఫలితంగా పాప ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. హెపటైటిస్ అనే కండిషన్ లివర్ బాగా వాపది వచ్చి, అదే కాకుండా లివర్ ఫెయిలియర్ ప్లస్ వేరే ఆర్గన్స్ లంగ్స్, హార్ట్, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం, బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ తగ్గిపోవడం, మెదడు మీద ఎఫెక్ట్, కిడ్నీ ఫెయిలియర్, 5 ఆర్గన్ సిస్టమ్స్ అనేది మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ డెవలప్ అయింది. ఇలాంటి కండిషన్ చాలా రేర్, వరల్డ్ లిటరేచర్లో కూడా కొన్ని లెస్ దెన్ 5 ఆర్ 6 లెస్ దెన్ 10 కేసెస్ ఉంటాయి రిపోర్ట్స్. సార్ గురించి, హాస్పిటల్ గురించి తెలుసుకొని ఇక్కడ వచ్చిన మేము, రాగానే మమ్మల్ని చేర్పించుకొని కరెక్ట్ టైంకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అలా మంచిగా అయింది, ఇక ముందు ముందు కూడా ఇక్కడనే చూపించుకుంటాం.